కట్లమండి వాళ్ళకు మాకి ఒకటిస్తారు ఇచ్చిన ఇచ్చిన తర్వాత అక్కడ ఎక్కువ బస్తుంది ఇక్కడ తక్కువ బస్తుంది అని మనం బలవంతంగా ఒక రాత్రి అనుకుంటా బయటికి గెట్టేసిల్లు ప్రతి ఒక్క మిలిటరీ దగ్గర ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గర మేము రోజు చేతులు జోడించుకొని మరీ తిరుగుతున్నాం. ఏ మినిస్టర్కి కూడా జాలి రాలేదు ఇంతవరకు. వాళ్ళది ఎక్కువ అవకాశం ఉంది మాకు తక్కువ అవకాశం ఉందని చూసుకోకూడదు. ఓట్లు వేసుకునేటప్పుడు ఎట్లా వేయించుకుంటారో అట్లనే మాకు కూడా న్యాయం చేయాలి. అక్కడ 96 ఇల్లు అయినా పర్వాలేదు, మాది మాకు కట్టించాలి. కట్టకపోతే మాత్రం మా సేవ చూస్తారు. ఏ ఎమ్మెల్యే ఎవరెవరు మా బస్సు కూలినప్పుడు వచ్చినా వాళ్ళందరూ ఇప్పటికైనా న్యాయంగా కళ్ళు తెరుచుకొని వచ్చి మాకు న్యాయం చేస్తారా? సరే సరే, లేదంటే మా పవర్ ఏందో మేము వాళ్ళకి చూపిస్తామని చెప్తున్నాం. ఇక్కడ స్థానికులు కూడా ఏమంటున్నారు అంటే మీ మాకు కట్టించిన ఇళ్ళల్లో మీరు ఎట్లా ఉంటారు? ఏం కథ? మీరు ఇక్కడ నడవదు, మీరు ఎక్కడుందో అక్కడ మీరు వెళ్ళండి అని వాళ్ళు కూడా వాగ్దానం చేస్తారు. మాకు ఇంత కూడా ఇంకా కూడా పోలీసులో కేసులు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ సౌకర్యంగా లేదు. మీరే చూసారు ఇప్పుడు సభాముఖంగా ఎట్లా వచ్చామో. ఒక ఆటో ఓనికి ఒక అంబులెన్స్ వచ్చే సౌకర్యం లేదు ఇక్కడ. దాంట్లో అర్థం చేసుకోండి ఎట్లా ఉంది ఇక్కడ. ఏం కథ? ఒక్క నిమిషం టైం పట్టదా కేటీఆర్ గారికి? కేటీఆర్ వచ్చి ఒక్క నిమిషం చూడమని చెప్తున్నాం. మూడుసార్లు ఆల్రెడీ శిల్పారామంలో కానివ్వండి, నాగోల్లో కానివ్వండి, కట్టలమండ్రిలో కానీ అడ్డుకున్నాం. ఒక 10 నిమిషాలు ఈ కేటీఆర్ ఇప్పుడు అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చి ఏమని చెప్తున్నారంటే అందరికీ మహిళలకు రక్షణ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి పక్కనే అసెంబ్లీ పక్కనే కూర్చోబెట్టి దూరంలో ఉన్న దాన్ని 10 నిమిషాలు వచ్చి కేటీఆర్ చూడమని చెప్పి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో దేనికైనా దుంకి మేము చేస్తే అది మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్కే బాధ్యత అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. అందరు తలసాని శ్రీనివాస యాదవ్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళాము, హరీష్ రావు దగ్గరికి వెళ్ళాం, హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి దగ్గరికి కూడా వెళ్ళాం. మేము అందరికీ మొర పెట్టుకున్నాము. మొర పెట్టుకొని లేని వాళ్ళకే కాదు అందరితో మొర పెట్టుకున్నాము. ఇప్పటికైనా ఇది ప్రభుత్వము దిగొచ్చి దాని మీద శ్రద్ధ వహించాలని చెప్పి మేము కోరుతున్నాం అన్న. మా హుకుమత్ నుండి 2 BHU మా జాగా ఎంత ఉందో 1100 చిల్లర ఆ జాగాలో మాకు ల్యాండ్ కట్టే చేస్తే సరిపోతుంది. అంతే తప్ప మేము వాళ్ళని ఏం అడుగుతలేమన్నా. మా జాగాలో మాకు ఏమంటున్నాడు డబ్బులు ఆ కట్టల మండి వాళ్ళకి ఎట్లు ఇచ్చిరు, ముల్దల బాబు వాళ్ళకి ఎట్లు ఇచ్చిరు, అట్లనే మాకు ఏమని చెప్పి మేము కోరుతున్నామన్నా. అంతే 25/11/1995లో పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది 76 కుటుంబాలన్నా ఇది మొత్తం మాకు.